గ్యాంగ్స్టర్ నయీం కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. నయీం కేసులో 25 మంది పోలీసులకు సిట్ క్లీన్ చీట్ ఇచ్చింది. నయీంతో సంబంధం ఉండి ల్యాండ్ సెటిల్మెంట్ ఆరోపణలు బెదిరింపులు ఎదుర్కొంటున్న 25 మంది పోలీస్ అధికారులపై వచ్చిన ఆరోపణల్లో సాక్ష్యాధారాలు లభించని కారణంగా సిట్ క్లీన్ చీట్ ఇచ్చింది. నయీం కేసులో సిట్ 175కు పైగా చార్జ్షీట్ దాఖలు చేసింది. 130కి పైగా కేసుల్లో 8 మంది రాజకీయ నాయకుల పేర్లున్నాయి. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 7 డీఎస్పీలు, 13 మంది సిఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్ వరకు అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. నయీం కేసులో 25 మంది పోలీస్ అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖకు ఈ మేరకు సిట్ చీఫ్ నాగిరెడ్డి రిప్లై ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, 25 మంది పోలీసులకు సిట్ క్లీన్ షీట్ ఇచ్చినట్టు తెలుస్తుంది, పూర్తి వివరాలు ఏంటి? మొత్తానికి ముందు నుంచి అనుకున్నట్టుగానే నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారులందరూ ఎవరైతే ఉన్నారో, 25 మంది అధికారులు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి వరకు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరికీ క్లీన్ షీట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్లకు ప్రత్యక్ష సమయం గ్యాంగ్స్టర్ నయీంతో ఉన్నట్టు ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. విచారణ జరిపిన సందర్భంలో ఆ విచారణలో అంటే సిట్ విచారణ జరిపిన సందర్భంలో సిట్ విచారణలో ఎలాంటి వ్యవహారం వెల్లడి కాలేదు. కాబట్టి వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇస్తున్నట్టు సిట్ చెప్పింది. దీనిపైన ఓ సంస్థకు సంబంధించిన, ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వీటికి సంబంధించిన డీటెయిల్స్ నాగిరెడ్డి ఐజీగా ఉన్నాడు. అంతేకాకుండా సిట్ను లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి, అంటే నయీం హత్య తర్వాత జరిగిన పరిణామాలు, దాని విచారణ, దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయడం, ఆ సిట్ను ఏర్పాటు చేసినప్పుడు విచారణ జరిపినటువంటి ఐజీ నాగిరెడ్డి పేరు పైన ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వచ్చినటువంటి రిప్లై వచ్చిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా అప్పుడు ఎస్ఐలుగా సిఐలుగా బాధ్యతలు నిర్వహించిన అధికారులకు నయీంతో సంబంధాలు ఉన్నాయని కొన్ని ఫోటోలు బయటికి రావడం, ఆయన డిన్నర్ చేస్తుండగా హోటల్ బయటకు రావడం, ల్యాండ్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూచారు, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు, బెనామీలతోని రిజిస్ట్రేషన్లు జరిగాయని కొన్ని ఆరోపణలు రావడం, నల్గొండ భువనగిరి పరిసర ప్రాంతాల్లో అప్పుడు పనిచేసినటువంటి అధికారులతో నయీంకు సత్సంబంధాలు ఉండి చాలా వరకు ఆయన యాక్టివిటీస్ కి సహకరించారనేది ప్రధాన ఆరోపణగా ఉన్నటువంటి ఈ కేసులో ఈ అధికారులందరూ క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. ప్రధానంగా అప్పుడున్న ఆరోపణలో బెదిరింపులు, సెటిల్మెంట్లు, ప్రధానంగా నయీంకు బెదిరింపులకు అలాగే ల్యాండ్ సెటిల్మెంట్లకు ఈ అధికారులు సహకరించారనేది ప్రధాన ఆరోపణ. దీనికి గాను విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కేసులో, ఆ బాధితుల తరఫున స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు కూడా ఇన్స్పెక్టర్ల పేర్లు, అప్పుడు ఎస్ఐగా పనిచేసినప్పుడు ఎస్పీ స్థాయిలో డిఎస్పీ స్థాయిలో ఉన్న అధికారుల పేర్లు వచ్చిన పరిస్థితి ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ 25 మందిలో కూడా ఒక 5-6 అధికారుల పైన అప్పుడు ఒకసారి చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ చర్యలు తీసుకున్న క్రమంలో వాళ్ళందరినీ వాటి బాధ్యతల నుంచి తప్పించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకు బాధ్యతలు అప్పగించినప్పటికీ వాళ్ళ పైన విచారణ కొనసాగి చివరికి క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇందులో 130కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ 130 కేసుల్లో 25 మంది పోలీస్ అధికారులతో పాటు 8 మంది రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అందులో ఇద్దరు అడిషనల్ ఎస్పీ రాజకీయ నాయకులు కాకుండా పోలీస్ అధికారులు, అడిషనల్ ఎస్పీలు ఇద్దరు, 7 డిఎస్పీలు, 13 సిఏలు, హెడ్ కానిస్టేబుల్, ఇలా అందరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి పై వరకు అందరూ సహకరించారనే ఆరోపణ పైన దీనిపైన విచారణ ప్రారంభించినప్పుడు దానికి సరైన సాక్ష్యాలు దొరకలేదు. కాబట్టి దానికి వీలైనటువంటి, అంటే వచ్చినటువంటి ఆరోపణలకు అవసరమైన ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయలేకపోయారు. కాబట్టి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలన్నా, ఇంకెలాంటి చర్యలు తీసుకోవాలన్నా, క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలన్నా అవసరమైనటువంటి ఎవిడెన్స్ రాలేదు, దానికి సాక్ష్యాలు దొరకలేదు, సాక్ష్యాలు దొరకలేదు. కాబట్టి వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ ఈ కేసెస్ లో ఒకసారి చార్జ్షీట్ కూడా నమోదు చేసిన పరిస్థితి, 175 పేజీల చార్జ్షీట్ ఒకసారి రిజిస్టర్ చేశారు. అందులో కూడా పోలీస్ అధికారుల ప్రమేయాన్ని ఇక్కడ ఆ చార్జ్షీట్ లో పేర్కొన్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థ అప్లై చేసినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ రిప్లై సిట్ నుంచి వచ్చిన పరిస్థితి ఉంది. శ్రీలత, రైట్, థ్యాంక్ యూ సునీల్.